Hello my dear students this is Sushma from botany department of sir c r r college for women we are dealing with the paper plant taxonomy and embryology today our topic is lamiaeci of unit 4 so what is the systematic position of lamiaeci we are going to learn now so class includes dicotyledony. Subclass is Gamopetale, series Bicarpellate, so two carpels are present within the ovary. Next Lamials, the order Lamials include Mentha family. Next family is Lamiaceae, genus Osimum and species Basilicum. So Osimum Basilicum means Subjalu, okay. సో దిస్ ఇస్ ద సిస్టమాటిక్ పొజిషన్ ఆఫ్ లామియసీ ఇట్ ఇంక్లూడ్ వన్ ఎయిటీ జెనీరా అండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్పీషీస్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి ఇది వరల్డ్ వైడ్ డిస్ట్రిబ్యూషన్ సో దీన్ని మింట్ ఫ్యామిలీ అని కూడా అంటారు ఎగ్జాంపుల్స్ తీసుకుంటే మెంథా స్పైసెటా అలాగే ఆసిమం సాంగ్టమ్ ల్యావెండ్యులా వీరా అండ్ సాల్వియా స్పీషీస్ వీటన్నిటిని కూడా లామియసీ మెంబర్స్గా చెప్తాము సాల్వియా స్పీషీస్ అన్నిటిని ఇంక్లూడ్ చేయటం వల్ల సేజ్ ఫ్యామిలీ అని కూడా చెప్పడం జరుగుతుంది వెజిటేటివ్ క్యారెక్టర్స్ తీసుకుంటే ప్లాంట్స్ ఆర్ మోస్ట్లీ యాన్యువల్ ఆర్ పెరనియల్ హెర్బ్స్ సమ్మర్ ష్రబ్స్ ఆర్ స్మాల్ ట్రీస్ సో ఆసిమమ్ లావెండ్యూలో తీసుకుంటే అవి ష్రబ్స్ కానీ పెరనియల్ యానివల్ హర్బ్స్ కూడా ఉన్నాయి మెంథా స్పీషీస్ ద స్పీషీస్ ఆఫ్ మెంతా ఆర్ విత్ పెరనియల్ రైజోమ్స్ సో మెంతా స్పీషీస్ తీసుకుంటే అవి రైజోమ్స్ని చూపిస్తున్నాయి అవి కూడా పెరనియల్ నెక్స్ట్ మీసోఫైటిక్ రోజ్ మెరీనస్ అండ్ సమర్థర్ ట్యాగ్స్ ఆర్ జీరోఫైటిక్ సో కొన్ని జీరోఫైటిక్ క్యారెక్టర్స్ని చూపిస్తున్నాయి అలాగే మీసోఫైటిక్ క్యారెక్టర్స్ చూపించేవి కూడా ఉన్నాయి స్టెమ్స్ ఆర్ హెర్బేషియస్ అండ్ ఆఫ్ అండ్ క్వాడ్రాంగులర్ సో మనం తులసి స్టెమ్ కనుక తీసుకుంటే అది రౌండ్గా ఉండదు మీరు పట్టుకుని చూస్తే కొంత రెక్టాంగులర్ షేప్గా కనిపిస్తుంది దాన్ని క్వడ్రాంగులర్ అంటారు అంటే మన చేతికి మాత్రమే తగులుతుంది ఈజీగా చూస్తే రికగ్నైజ్ చేయొచ్చు లీవ్స్ ఆర్ ఆపోజిట్ డెకోసేట్ ఎక్స్టిపిలేట్ సో ఆపోజిట్ లీవ్స్ అనేవి ఒకదానికి ఒకటి ఆపోజిట్గా లీవ్స్ ఉంటాయి దాన్ని ఆపోజిట్ లీవ్స్ ఆల్రెడీ మనం యాస్క్లిపిడేసిలో కూడా చూసాము డెకోసేట్ అంటే నైంటీ డిగ్రీస్ యాంగిల్లో టూ లీవ్స్కి ఎగ్జాక్ట్గా నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీవ్స్ ఉంటాయి వాటిని డెకోసేట్ అంటాము ఎక్స్టిప్యులేట్ అనేది ఎప్పుడు యూస్ చేస్తున్నాము స్టిప్యూల్స్ యాబ్సెంట్ అయితే ఎక్స్టిప్యులేట్ అంటాం సింపుల్ లీవ్స్ ఉన్నాయి అండ్ ఆల్సో ల్యామినైజ్ ఎంటైర్ సమ్ టైమ్స్ టూత్డ్ సో కొన్ని ఆర్నమెంట్స్ ఉంటే కనుక లీవ్స్కి వాటిని టూత్డ్ అని చెప్తాము అవి సాల్వియాలో చూస్తాం ద లీవ్స్ సెక్రెట్ వాలటైల్ ఆరోమేటిక్ ఆయిల్స్ అండ్ ఇంపార్ట్ క్యారెక్టరిస్టిక్ ఆర్డర్ సో ఇవన్నీ కూడా ఆరోమేటిక్ ఆయిల్స్ని అలాగే సెక్రేట్ చేస్తున్నాయి అవన్నీ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్ ని కూడా ఇంపార్ట్ చేస్తున్నాయి ఇది వెరీ ఇంపార్టెంట్ అమ్మా సో దిస్ ఈస్ ద ట్విగ్ ఆఫ్ ఆసిమమ్ స్పీషీస్ సో ఆసిమమ్ లో ఒక ట్విగ్ తీసుకుంటున్నాము ఆ ట్విగ్కి సో క్వడ్రాంగులర్ స్టెమ్ ఇక్కడ చూడొచ్చు మనం దిస్ ఈజ్ నాట్ రౌండ్ క్వడ్రాంగులర్ స్టెమ్ అలాగే ఆపోజిట్ లీవ్స్ డెకోసేట్ అంటే ఏంటి ఒక పెయిర్ ఆఫ్ లీవ్స్కి ఆపోజిట్ పెయిర్ ఆఫ్ లీవ్స్ ఎలా ఉంటాయి నైంటీ డిగ్రీస్ యాంగిల్లో గా ఉంటుంది సో దాన్ని డెకోసేట్ అంటాము ఇన్ఫ్లారిసెన్స్ ఇక్కడ కనిపిస్తుంది ఇస్ వటిసెల్లాస్టర్ అంటారు ఇక్కడ వెరీ కాంపౌండ్ వటిసల్లాస్టర్ ఇన్ఫ్లారిసిన్స్ ద ఇన్ఫ్లోరెసెన్స్ ఈజ్ యూజువల్లీ ఎ డైకేషియల్ సైన్ ఆఫ్ ఆఫెన్ బ్రాంచ్డ్ ద సైన్స్ అక్కర్ ఇన్ ద లీఫ్ యాక్సిల్స్ అండ్ ఆఫెన్ ఫార్మ్ ఏ ఓరల్ ఆఫ్ లీవ్స్ ఎట్ ఈచ్ నోడ్ సో సైన్స్ అన్నీ కూడా లీఫ్ యాగ్జిల్స్లో ఉంటున్నాయి ఓరల్ ఆఫ్ లీవ్స్ ఒక్కొక్క నోడ్ దగ్గర ఉండడం జరుగుతుంది ఓరల్ ఆఫ్ ఫ్లవర్స్ సారీ ఇన్ఫ్లసిన్స్ టర్మ్డ్ డాస్ వర్టిసల్ లాస్టర్ ఇక్కడ ఇన్ఫ్లర్సిన్స్ నేమ్ అంటాము వర్టిసల్ లాస్టర్ అని చెప్తున్నాం ఆసిమమ్ ద ఇన్ఫ్లోసిన్స్ ఈస్ థైరసిస్ సో ఆసిమంలో తీసుకుంటే దాన్ని థైరసిస్ అని కూడా చెప్తున్నారు కొన్నిసార్లు పానికిల్ ఇన్ఫ్లూఆర్సెన్స్ కూడా కనిపించవచ్చు సో సైమోజ్ ఇస్ ఎలాస్టర్ థైరసిస్ అండ్ పానికిల్ సో ఇందులో వేరియస్ ఇన్ఫ్లర్సిన్స్ కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ చూసుకుంటే బ్రాక్టియేట్ అంటే బ్రాక్ట్ ప్రజెంట్ బ్రాక్టియోలేట్ సో బ్రాక్టియోల్ కూడా ఉంది కంప్లీట్ అంటే సెపల్స్ పెటల్స్ ఆండ్రోషియం అండ్ గనేషియం ఫోర్ ఫ్లోరల్ ఆర్గాన్స్ ఉన్నాయి కాబట్టి కంప్లీట్ అంటున్నాం బైసెక్చువల్ బోత్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అట్ ప్రజెంట్ జైగోమార్ఫిక్ ఓన్లీ ఒక ప్లేన్లో మాత్రమే టూ ఈక్వల్ హాఫ్స్ తినిస్తుంది దాన్ని జైగోమార్ఫిక్ అంటాం నెక్స్ట్ పెంటామిరస్ సో పెంటామిరస్ అంటే ఏం చెప్తున్నాము ఫైవ్ పెటల్స్ ఉంటాయి దాన్ని పెంటామిరస్ అంటాం నెక్స్ట్ హైపోగైనస్ సుపీరియర్ ఓవరీ ఉంటుంది ఓవరీ పైన ఉంటుంది కింద నుంచి ఫ్లోరల్ పార్ట్స్ వస్తాయి రేర్లీ యాక్టినోమార్ఫిక్ అండ్ టెట్రామిరస్ ఇవి టెట్రామిరస్ యాక్టినోమార్ఫిక్ ఎక్కడ కనిపిస్తాయి మెంథాలోను థైమస్లోను అండ్ ఓరిగానంలోను కనిపిస్తాయి కేలిక్స్ పెర్సిస్టెంట్ అండ్ కంపోజ్డ్ ఆఫ్ ఫైవ్ యాపల్స్ సో కేలిక్స్ పెర్సిస్టెంట్ అంటే ఏంటి పర్మనెంట్గా ఉంటుంది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఫ్రూట్ దగ్గర వరకు అంటే ఫ్రూట్ డెవలప్ అయ్యేంత వరకు వాటికి అటాచ్ అయి ఉంటే సపల్స్ దాన్ని పర్సిస్టెంట్ కేలిక్స్ అని చెప్తాము ఇట్ ఈస్ కంపోజ్డ్ ఆఫ్ ఫైవ్ సపల్స్ విచ్ ఈస్ యునైటెడ్ అదే లియోకాస్ తీసుకుంటే కే కేలిక్స్ షో టెన్ టీత్ లో టెన్ టీత్ని ఫామ్ చేస్తున్నాయి టైమ్స్ ఇట్ ఈస్ టూ లిప్డ్ విత్ త్రీ బై టూ అరేంజ్మెంట్ అండ్ ఇన్ సాల్వియా తీసుకుంటే వన్ బై ఫోర్ అరేంజ్మెంట్లో ఆసిమంలో కూడా కనిపిస్తుంది త్రీ బై టూ అరేంజ్మెంట్ సాల్వియాలోను వన్ బై ఫోర్ అరేంజ్మెంట్ ఆసిమంలోనూ కనబడుతుంది ఈస్టివేషన్ వచ్చేసి వ్యాల్వేట్ ఆర్ ఇంబ్రికేట్ కొరల్లో కూడా అంతే టూ లిపిడ్ అరేంజ్మెంట్ కనిపిస్తుంది ఫైవ్ పెటల్స్ ఉంటాయి గ్యామో పెటల్స్ ఆసిమంలో తీసుకుంటే ఫోర్ బై వన్ కనిపిస్తుంది ఈస్టివేషన్ ఈజ్ ఇంబ్రికేట్ ఆండ్రోఇషియం ఇట్ ఇంక్లూడ్స్ ఫోర్ స్టేమెంట్స్ డైడిన స్టేమెంట్స్ అంటే టూ ప్లస్ టూ అనమాట ఇట్ ఈస్ ఇన్సర్టెడ్ ఆన్ ద కొరలర్ ట్యూబ్ యాంటీరియర్ పేర్ ఇస్ లాంగర్ అండ్ ఫిఫ్త్ స్టేమన్ రిప్రజెంటెడ్ బై ఎ స్టామినోడ్ సో ఒక పెయిర్ లాంగుగా ఉంటుంది ఇంకొక పెయిర్ షార్ట్ ఉంటుంది అవి ఇక్కడే మాత్రమే కనిపిస్తాయి ఫిఫ్త్ స్టేమన్ వచ్చేసి స్టామినోడ్ని రిప్రజెంట్ చేస్తుంది సాల్వియా తీసుకుంటే టూ స్టేమిన్స్ ఫైల్ అలాగే పోస్టీరియర్ రెడ్యూస్ టు స్టామినోడ్స్ ఫిలమెన్స్ ఆర్ ఫ్రీ అండ్ కొన్నేటిన్ కోలియస్ సో కోలియస్ యాంబోనికస్ వాము అందరికీ తెలిసిందే ఫిలమెన్స్ అన్ని ఫ్రీగా ఉంటాయి కొన్నేటంటే ఏంటి వాటిలో అవి అటాచ్ అయి ఉంటాయి అంటే ఫిలమెంట్స్ ఫ్రీగా ఉంటాయి బట్ యాన్థర్స్ ఆర్ అటాచ్డ్ అది మోనో అడల్ఫస్ కండిషన్ కోలియస్లో చూస్తున్నాం యాంతర్స్ డైథికస్ అండ్ ఇంట్రోస్ టూ థీకా ఉంటాయి కాబట్టి డైథికస్ అంటున్నాము ఇంట్రోజ్ అంటే ద ఇట్ డెహిసెస్ ఇంటూ ద లోపలికి పగులుతుంది అనమాట డే హిస్ హెస్ వర్డ్స్ ఇన్ అని చెప్తాము ఓకే సో ఒకసారి ట్విక్ చూడండి దిస్ ఈస్ ద ట్విక్ ఆఫ్ ఆసిమమ్ శాంక్టమ్ విత్ ద ఇన్ఫ్లర్సెన్స్ సో ఇక్కడ దిస్ ఈస్ ద వర్టికల్ సెక్షన్ ఆఫ్ ఫ్లవర్ విచ్ ఇంక్లూడ్స్ స్టేమెన్స్ అండ్ గైనేషియం సో దిస్ ఈస్ ద స్టేమెన్ విచ్ హీస్ హ్యావింగ్ ఫిలమెంట్ అండ్ యాంథర్ డైథీకస్ యాంథర్ అదే పిస్టిల్ తీసుకుంటే పిస్టిల్లో దిస్ ఈస్ ద ఓవరీ స్టైల్ అండ్ దెన్ బై పార్టెడ్ స్టిగ్మా ఓకే దిస్ ఈస్ ద దియస్ ఆఫ్ ఓవరీ అండ్ దిస్ ఈజ్ ద ఫ్లోరల్ డయాగ్రామ్ ఫ్లోరల్ డయాగ్రామ్లో చూస్తే బ్రాక్టియేట్ బ్రాక్ట్ ఉంది కదా సో సెపల్స్ తీసుకుంటే సెపల్స్ అన్ని ఇంప్రికేట్ ఈస్టివేషన్ కొరల్లలో కూడా పెటల్స్ అన్ని ఇంబ్రికేటీస్టివేషన్తో పాటుగా ఏం చెప్తున్నారు ఎపిపెటల్ స్టేమెన్ స్టేమెన్స్కి స్టేమెన్స్ పెటల్స్కి అటాచ్ అయ్యి ఉన్నాయి సో ఇక్కడ కింద ఫ్లారల్ ఫామ్లో చూడండి బ్రాక్టియేట్ బ్రాక్టియోలేట్ జైగోమార్ఫిక్ సో ఒక ప్లేన్లో కట్ చేస్తే మాత్రమే టూ ఈక్వల్ హాఫ్స్ వస్తాయి బైసెక్చువల్ కేలిక్స్ వన్ బై ఫోర్లో ఉన్నాయి కొరల్లా ఫోర్ బై వన్లో ఉన్నాయి ఆండ్రోయిషియం టూ ప్లస్ టూ ఉన్నాయి టూ లాంగ్ అండ్ టూ షార్ట్ గైనషియం వచ్చేసి టూ కార్పెల్స్ అది హైపోగైనస్ సుపీరియర్ ఓవరీ గైనషియం చూడండి బై కార్పలరీ అండ్ సింగ్ కార్పస్ ఓవరీ వచ్చేసి సుపీరియర్ అని చెప్పాము బాయ్ బైలాక్యులర్ విత్ టూ ఎనాట్రోపస్ ఓవ్యూల్స్ అండ్ యాక్జల్ ప్లాసెంటేషన్ గైనోబేసిక్ స్టైల్ అరేజింగ్ బిట్వీన్ ద లోబ్స్ ఆఫ్ ద ఓవరీ స్టిగ్మా వచ్చేసి మనం ఇందాకే బైఫిడ్ స్టిగ్మా చూసాము ఫ్రూట్ వచ్చి ఏమంటున్నారు సైజో కార్పిక్ ఫ్రూట్ బ్రేకింగ్ ఇంటూ ఫోర్ నట్లెట్స్ యాస్క్లిపిడేసీలో టూ నట్లెట్స్ చూస్తాము ఇక్కడ ఫోర్ నట్లెట్స్ వస్తాయి అండ్ ఆ డిస్పర్స్డ్ బై పర్సిస్టెంట్ కేలిక్స్ సో ఇక్కడ కేలిక్స్ పర్సిస్టెంట్ అన్నాం కాబట్టి దాని ద్వారానే డిస్పర్షన్ జరుగుతుంది సీడ్స్ వచ్చేసి ఇక్కడ నాన్ ఎండోస్పర్మిక్ ఆస్క్లిపిడేసీలో ఎండోస్పర్మిక్ అని చెప్తాము ల్యామియేసీలో నాన్ ఎండోస్పర్మిక్ ఆర్ సమ్ విత్ ఎండోస్పర్మ్ విత్ ఏ స్ట్రైట్ ఎంబ్రియో సో పాలినేషన్ మెకానిజం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ లివర్ మెకానిజం అంటాము ఫ్లవర్స్ ఆర్ డైకోమస్ అండ్ ఇన్సెక్ట్ పాలినేటెడ్ సో ఇక్కడ ఇన్సెక్ట్ పాలినేషన్ అనేది కనిపిస్తుంది ప్రొటాండ్రీ కూడా కనపడుతుంది ప్రొటాండ్రీ అంటే ఏంటి ఆండ్రోషియం మెచ్యూర్స్ ఎర్లియర్ దాన్ ద గైనోషియం టు ప్రివెంట్ ద సెల్ఫ్ పాలినేషన్ నెక్స్ట్ బ్రైట్లీ కలర్డ్ ఫ్లవర్స్ విత్ నెక్టార్ విచ్ అట్రాక్ట్ ద ఇన్సెక్ట్స్ సో ఫ్లవర్స్ అన్ని అట్రాక్టివ్ కలర్స్లో ఉంటాయి అలాగే బ్రైట్గా ఉంటాయి ఇన్సెక్ట్ని అట్రాక్ట్ చేయడానికి ఎవరు విజిట్ చేస్తారు వీటిని మోస్ట్లీ విజిటెడ్ బై మాత్స్ అండ్ బటర్ఫ్లైస్ లోవర్ లిప్ ఆఫ్ కరలా ఫార్మ్స్ ద ల్యాండింగ్ ప్లాట్ఫామ్ ఫర్ ద విజిటింగ్ ఇన్సెక్ట్ సో ఆల్రెడీ మనం చూసిన ప్రకారమే ఇప్పటివరకు ఫ్యాబేసీలో చూసాము ఒక ల్యాండింగ్ ప్లాట్ఫామ్ ఉంటుంది లోవర్ లిప్ ద్వారా వెన్ ద ఇన్సెక్ట్ థర్స్ ఇన్ టు ప్రబోసిస్ ఇంటూ ద ఫ్లవర్ ఇట్ కలెక్ట్స్ ద పాలిన్ ఆన్ ఇట్స్ బ్యాక్ సో ఆల్రెడీ మనకు తెలిసిందే ఏంటది ఇన్సెక్ట్ ఎప్పుడైతే ప్రబోసిస్ని ఫ్లవర్ లోపలికి పెడుతుందో దాని వెనక్కి పాలిన్ అంతా కూడా పుప్పడి పడటం జరుగుతుంది ఇప్పుడు గైనషియం ఇమ్మెచ్యూర్ కండిషన్లో ఉంటుంది కాబట్టి ఈ ఇన్సెక్ట్ వెళ్ళి వేరే ఫ్లవర్ని ఎప్పుడైతే విజిట్ చేస్తుందో క్రాస్ పాలినేషన్ జరుగుతుంది అది ఒక పద్ధతి సాల్వియా తీసుకుంటే దాంట్లో టూ స్టేమెంట్స్ ఉంటాయి ఆ టూ స్టేమెంట్స్ కూడా టీ షేప్లో ఉంటాయి ఒకటి ఫర్టైల్ స్టేమెన్ అండ్ స్టెరైల్ స్టేమెన్ టూ స్టేమెంట్స్ ఉంటాయి వన్ కనెక్టెడ్ బై అన్ ఇలాంగేటెడ్ కనెక్టివ్ సో స్టెరైల్ వన్ ఒకటి ఫర్టైల్ ఒకటి ఉంటుంది ఇలాంగేటెడ్ కనెక్టివ్కి ఇవి కనెక్ట్ అయ్యి ఉంటాయి ఫిలమెంట్ అటాచ్డ్ టు ద మిడిల్ ఆఫ్ ద కనెక్టివ్ దట్ ఫార్మ్స్ ఏ ఫల్క్రమ్ సో ఇక్కడ కొత్త స్ట్రక్చర్ ఒకటి ఫామ్ చేస్తుంది దాన్ని ఫల్క్రమ్ అని చెప్తాం ద కనెక్టివ్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద మౌత్ ఆఫ్ ద కొరల్లా ట్యూబ్ అండ్ బ్లాక్ ద ఎంట్రీ ఆఫ్ ద ఇన్సెక్ట్ టువర్డ్స్ ద నెక్టార్ సో ఈ కనెక్టివ్స్ ఏం చేస్తాయి ఈ స్ట్రక్చర్ ఎందుకు ఫామ్ అయింది ఇక్కడ ఎప్పుడైతే కొరలా ట్యూబ్ లోపలికి ప్రబోసిస్ని ఇన్సర్ట్ చేస్తుందో ఇన్సెక్ట్ వచ్చి ఇన్సర్ట్ అవ్వనివ్వదు అనమాట నెక్టార్ దాకా వెళ్ళనివ్వదు బ్లాక్ చేసేస్తుంది సో చూడండి ఒకసారి ఇక్కడ

అప్పర్ లిప్ ఆఫ్ ద కొరల్లా ఇది యాంతర్ అంటే దానికి కింద జస్ట్ బిలో ద ఉంటుందన్నమాట అలాగే స్టిగ్మా దాని కింద దాని కింద స్టైల్ ఉంటుంది సో ఫిలమెన్స్ ఎప్పుడు కూడా లెంగ్గా ఉంటాయి సో ఇక్కడ కూడా అలాగే ఉంది కదా సో దిస్ ఈజ్ ద అప్పర్ లిప్ ఆఫ్ ద కొరల్లా క్లియర్గా తెలుస్తుంది దిస్ ఈజ్ ఎ ల్యాండింగ్ ప్లాట్ఫామ్ విచ్ ఇస్ కాల్డ్ ఎ లోవర్ లిప్ ఇక్కడ కూడా అలాగే ఉంది లోవర్ లిప్ ఆర్ ల్యాబ్ ఎల్లం అంటున్నాం దిస్ ఈజ్ ఎ సెపల్

ఆ పైన స్టిగ్మాటిక్ లోబ్స్ రబ్ చేసుకుని ఫారెన్ పాలన్ని వాటికి అవి రిసీవ్ చేసుకుంటాయి దీన్ని ఏమంటున్నారు లివర్ మెకానిజం అంటున్నాం సో దిస్ ఇస్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ సేజ్ ప్లాంట్స్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎకనామిక్ ఇంపార్టెన్స్ తీసుకుంటే ఇట్ ఈస్ ఎక్సలెంట్ సోర్స్ ఆఫ్ హనీ సో ఈ మెంబర్స్ అన్నీ కూడా వాలటైల్ కి కానీ ఫ్లేవరింగ్ పర్ఫ్యూమర్కి మెడిసిన్స్కి వెరీ యూస్ఫుల్ అని చెప్తాం అలాగే ఆర్నమెంటల్స్ ఆర్నమెంటల్స్గా కూడా వీటిని గ్రో చేయడం జరుగుతుంది సో ఆసిమం శాంగ్టమ్ని హోలీ బేసిల్ అంటాము సో ఎందుకంటే మనం పూజ చేసుకోవటానికి క్లియర్గా దీన్ని యూస్ చేస్తాం అందరికీ తెలిసిందే ద లీఫ్ జ్యూస్ ఈజ్ యూస్డ్ ఫర్ కఫ్ కోల్డ్ అండ్ ఫీవర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిలీవ్స్ ఇయర్ ఏక్ సో కఫ్ కోల్డ్ అండ్ ఫీవర్ అందరికీ తెలిసిందే అలాగే ఇయర్ ఏక్ని కూడా రిలీవ్ చేసే కెపాసిటీ ఆసిమం కి ఉంది సెవెరల్ స్పీషీస్ ఆఫ్ మెంత ఆర్ యూస్ఫుల్ ఫార్ ఎసెన్షియల్ ఆయిల్ సో మెంత యొక్క చాలా స్పీషీస్ తీసుకుంటే ఎసెన్షియల్ ఆయిల్గా యూజ్ చేస్తున్నారు అందులో ఒకటి మెంత పైపరేటా దాని నుంచి పిప్పర్మెంట్ ఆయిల్ వస్తుంది అది ఫార్మ్సీలోను కన్ఫెక్షనరీలోను అండ్ ఆల్సో ఫ్లావరింగ్ ఏజెంట్గా కూడా యూస్ చేస్తున్నారు నెక్స్ట్ మెంతా లాంగిఫోలియా దాన్ని మింట్ అని కూడా అంటాము రొమాటిక్ పెయిన్స్ని రిలీవ్ చేయడానికి ఇది యూస్ చేస్తారు అలాగే లావెండ్యులా స్పీషీస్ నుంచి లావెండర్ ఆయిల్ వస్తుంది ఆ లెవెండర్ ఆయిల్ పర్ఫ్యూమరీలో కానీ కాస్మెటిక్స్లో కానీ యూస్ చేయటం జరుగుతుంది ఎగ్జాంపుల్స్ చూస్తే ల్యావెండీలో వీరా అండ్ లెవెన్యూలో యాంగస్టిఫోలియా నెక్స్ట్ పర్ఫ్యూమరీ అండ్ మెడిసిన్స్ సో కొన్ని ఎసెన్షియల్ ఆయిల్స్ మెడిసిన్లోనూ పర్ఫ్యూమరీలోనూ యూస్ చేస్తాము ఏ స్పీషీస్ ఏమేంటి అంటే ఎగ్జాంపుల్స్ ఆసిమం శాంగ్టమ్ దాన్ని కృష్ణ తులసి అంటాం ఆసిమం అమెరికానం కుక్క తులసి ఆసిమం గ్రాటిసిమం రామ తులసి అండ్ ఆసిమం బేసికమ్ సబ్జాలు దాన్ని స్వీట్ బ్యాసిల్ అని కూడా అంటాం అలాగే రోజ్ మెరీనస్ తీసుకుంటే దాని యొక్క ఎసెన్షియల్ ఆయిల్ కూడా పెర్ఫ్యూమరీలోను మెడిసిన్స్లోనూ యూస్ చేస్తాం థైమ్ ఆయిల్ టూత్పేస్ట్కి ఇన్ ఇంగ్రీడియంట్గా యూజ్ చేస్తున్నారు ఆయిల్ ఆఫ్ ఒర్గానమ్ ఇది ఒర్గానమ్ వల్గర్ నుంచి వస్తుంది ఇవి కాస్మెటిక్ ప్రిపరేషన్లో యూజ్ చేస్తారు అలాగే ఆర్నమెంటల్స్గా ఏవే ప్లాంట్స్ యూజ్ చేస్తున్నారు లామియస్ యొక్క మెంబర్స్ అంటే

అండ్ నోట్స్ కూడా చాలా క్లియర్గా రాసుకోండి దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యామిలీ విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ మింట్ ఫ్యామిలీ ఆర్ సేజ్ ఫ్యామిలీ సో క్లియర్గా మనం ఇప్పుడు సిస్టమాటిక్ పొజిషన్ చూసాము వెజిటేటివ్ క్యారెక్టర్స్ అండ్ దెన్ ఫ్లారల్ క్యారెక్టర్స్ చాలా స్పీషీస్ మాత్రం మెది మెడిసిన్స్లోను పర్ఫ్యూమరీలోను యూజ్ చేయటం జరిగింది సో ద దిస్ ఫ్యామిలీ ఈజ్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ ద ఫ్యామిలీ వర్బినేసీ సో అండ్ హుక్కర్ ఆర్డర్ లో ఇంక్లూడ్ చేయటం జరిగింది బికాస్ ఇట్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ విత్ ద వర్బినేసీ ఇక్కడ వర్బినేల్స్ అనే ఆర్డర్లో ఫస్ట్ ఇంక్లూడ్ చేశారు అండ్ ఫైనల్గా మళ్ళీ ల్యామియల్స్ అనే కొత్త ఆర్డర్లో ప్లేస్ చేయటం జరిగింది దిస్ ఇస్ ద సమరీ ఆఫ్ అ ల్యామియేసి వీ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో సో థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ